Good morning, students. Good morning, everyone. Today I am going to explain about the concept inter-process communication. Inter-process communication. Whenever there are many processes are going to execute, whenever we are going to use multi-processing system, this plays a crucial role. Inter-process communication plays a crucial role. Observe, what is inter-process communication? Processes executing concurrently in the operating system may be either independent processes or cooperating processes. So there are two types of processes executing in the operating system. First one, independent processes. So these processes never depend on another process. Or cooperating processes. Cooperating processes means one process will be dependent on another process. There may be a cooperation between two processes. So if a process is independent, if it cannot affect or be affected by the other process execute in the system. So mana use chese process kanaka inkoka process meda depend avakapothe so manaki problem emi ledhu aa process execute aipothundi. But edaina oka process inkoka process meda dependent unte observe cheyandi. Two types, first one independent, second one cooperating. So independent, dependency ledhu kabatti aa okka process execute ayyadi no problem at all. But cooperating process means this process will be dependent on another process. Any process that does not share data with any other process is independent. Oka process daniki related data ni inko process tho share cheskopothe dani independent anta. So eppudaithe cooperating antunnaru, There must be a sharing. A process is cooperating if it can affect or be affected by the other process executing in the system. Suppose, oka chinna example theesukondam. Let me take Gmail theesukunnaru ankonam. Gmail అకౌంట్ తో మనం జీమెయిల్ లాగిన్ అవ్వాలి అంటే జీమెయిల్ తో లాగిన్ అవుతున్నాం డైరెక్ట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి. సో అక్కడ డిపెండెన్సీ ఏమీ లేదు, మనం డైరెక్ట్ గా జీమెయిల్ కి వెళ్తున్నాము, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాము. సో ఆ ప్రాసెస్ డైరెక్ట్ గా సర్వర్ తో ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, వన్స్ మనం ఆల్రెడీ జీమెయిల్ తో లాగిన్ అయ్యాం, లాగిన్ అయిన తర్వాత ఒక జూమ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. జూమ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆల్రెడీ జీమెయిల్ తో లాగిన్ అయ్యాం కాబట్టి ఎప్పుడైనా బ్రౌజర్ లోకి వెళ్ళి మనం జూమ్ అన్నాం అనుకోండి, జూమ్ అకౌంట్ టైప్ చేసాం బ్రౌజర్ లో, ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, ఆల్రెడీ మీరు జీమెయిల్ తో లాగిన్ అయ్యారు, మీ జూమ్ అకౌంట్ కి రిలేటెడ్ జీమెయిల్ ఉంటది కాబట్టి జూమ్ డైరెక్ట్ గా లాగిన్ అవుతుంది. అంటే జూమ్ లోకి లాగిన్ అవ్వాలి అంటే కంపల్సరీగా అది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది, జీమెయిల్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఆల్రెడీ ఒక బ్రౌజర్ లో జీమెయిల్ ఆన్ చేశారు, ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి జూమ్ అని క్లిక్ చేయగానే మళ్ళీ మీరు లాగిన్ క్లిక్ చేయకుండానే ఆల్రెడీ జీమెయిల్ లాగిన్ అయ్యారు కాబట్టి అక్కడ నుంచి డేటా తీసుకొని ఆ డిపెండెన్సీతో జూమ్ కూడా డైరెక్ట్ గా లాగిన్ అవుతుంది. సో అలాగా డిపెండెన్సీ కోఆపరేటింగ్ ప్రాసెస్లు ఉన్నప్పుడు కంపల్సరీగా షేరింగ్ అనేది ఉంటుంది. సో క్లియర్లీ ఎనీ ప్రాసెసెస్ దట్ షేర్స్ డేటా విత్ అదర్ ప్రాసెసెస్ ఈజ్ కోఆపరేటింగ్ ప్రాసెస్. సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ జరగాలి అంటే మోర్ దాన్ వన్ ప్రాసెస్ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఉన్న, సపోజ్ టూ ప్రాసెస్లు ఉంటే ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ కంపల్సరీగా డేటాని షేర్ చేసుకోవాలి. ప్రాసెసెస్ దట్ షేర్స్ డేటా విత్ అదర్ ప్రాసెసెస్ ఈజ్ ఏ కోఆపరేటింగ్ ప్రాసెస్. సో ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ జరగాలి అంటే కంపల్సరీగా షేర్డ్ డేటాని షేర్ చేసుకోవాలి. దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ ప్రొవైడింగ్ ఎన్ ఎన్విరాన్మెంట్ దట్ అలౌస్ ప్రాసెస్ కోఆపరేషన్. ప్రాసెస్ కోఆపరేషన్ జరగాలి అంటే సెవరల్ రీజన్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. అబ్జర్వ్ చేయండి అమ్మా ఏమేమి రీజన్స్. ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ షేరింగ్, సెకండ్ వన్ కంప్యూటేషన్ స్పీడప్,
థర్డ్ వన్ మాడ్యులారిటీ, ఫోర్త్ వన్ కన్వీనియన్స్. ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఒక ప్రాసెస్ నుండి ఇంకో ప్రాసెస్ కమ్యూనికేషన్ జరగాలి అంటే కంపల్సరీగా ఏం జరగాలి, షేరింగ్ అనేది జరగాలి, ఇన్ఫర్మేషన్ షేరింగ్. సీన్స్ సెవరల్ యూజర్స్ మే బి ఇంట్రెస్టెడ్ ఇన్. మా ఎవరికి వినపడట్లేదా వాయిస్? ఆడిబుల్ గానే ఉంది సార్. ఓకే అమ్మా, మీ స్పీకర్ ఏమైనా సౌండ్ ఏమైనా తక్కువ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. సపోజ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఫేస్బుక్ అకౌంట్ తీసుకున్నారనుకోండి అమ్మా, ఫేస్బుక్ అకౌంట్. సో వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు లాగిన్ ఇన్ టు ఫేస్బుక్, ఫేస్బుక్లో నార్మల్గా డిఫరెంట్ డిఫరెంట్ లాగిన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, మీరే ఫేస్బుక్లో సపరేట్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటే అదొక ప్రాసెస్. లేదా విత్ అవర్ జీమెయిల్, జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. లేదా వన్ మోర్ ఆల్టర్నేటివ్ ఏంటమ్మా, ఫోన్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి కూడా లాగిన్ అవ్వచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ మొత్తం కూడా మెయిన్ పర్పస్ ఏంటమ్మా, సోషల్ నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. సోషల్ నెట్వర్కింగ్ మీన్స్ నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ సోషల్, సోషల్ మీన్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. సిన్స్ సెవరల్ యూజర్స్ మే బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద సేమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సెవరల్ యూజర్స్ మే బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద సేమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, we must provide an environment to allow concurrent access to such information. Suppose chudandam best example. So me social networking lo edo oka important thing undi, lekapothe monnadu daaka TikTok famous ankonde. Suppose oka popular person evaro oka video share chesaru, lekapothe Twitter iskonde, Twitter account lo oka popular Virat Kohli iskunnaru ankonde example. సో విరాట్ కోహ్లీ తీసుకుంటే ఒక వీడియో షేర్ చేశారు, వెంటనే ఏం చేస్తారమ్మా ఆ రిలేటెడ్ విరాట్ కోహ్లీకి రిలేటెడ్ ఫ్రెండ్ లిస్ట్లో యాడ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? సో విరాట్ కోహ్లీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే వాట్ ఈజ్ దట్ ఇన్ఫర్మేషన్, సో ఆ ఇన్ఫర్మేషన్ని విజిట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే సెవరల్ యూజర్స్ మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సేమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒకే ట్విట్టర్ అకౌంట్లో సెవరల్ యూజర్స్. సో విరాట్ కోహ్లీ ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి ఆ అకౌంట్ క్లిక్ చేసి ఒక 1 lakh యూజర్స్ విజిట్ చేస్తున్నారు అనుకోండి, లేకపోతే 50,000 యూజర్స్ విజిట్ చేస్తున్నారు. అలా విజిట్ చేసేటప్పుడు కంపల్సరీగా అందరికీ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి, కాంకరెంట్ ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు అందరికీ ప్రయారిటీ ఇవ్వాలి. సో అబ్జర్వ్ చేయండి ఏ రేంజ్లో దాని ప్రాసెసింగ్ ఉండాలి. మన నార్మల్ సింగిల్ సిస్టమ్ యూస్ చేస్తే ఏం ప్రాబ్లం లేదమ్మా, కానీ ఎప్పుడైతే మన సిస్టమ్ నెట్వర్క్లో పెట్టామో, మన సిస్టమ్ కాబట్టి మన నెట్వర్క్లో ఒక 200 ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే మన ఫేస్బుక్ అకౌంట్లో 2,000 మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్ లిస్ట్లో, లేదా 5,000. బట్ పాపులర్ ఫిగర్స్ ఉన్నారనుకోండి, విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్, ఇలాగా సపోజ్ పాపులర్ ఫిగర్స్ ఉంటే కంపల్సరీగా వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లో కానీ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో కానీ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ మేబీ యాక్సెసింగ్ దేర్ ఇన్ఫర్మేషన్. సో అలాంటప్పుడు ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరిగేటప్పుడు కాంకరెంట్గా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏ ఒక్కళ్ళకి ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు. సో వాళ్ళొక్కళ్ళే విజిట్ చేస్తున్నట్టు వాళ్ళకి క్రియేట్ అవ్వాలి. సో ఎవరికి వాళ్ళకి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయింది, మీరు ఏమనుకుంటున్నారు, విరాట్ కోహ్లీతో నేను కమ్యూనికేట్ అవుతున్నాను కాబట్టి 1-to-1 కమ్యూనికేషన్ అని మీరు అనుకుంటారు, కానీ సేమ్ ఇన్ఫర్మేషన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విజిట్ చేస్తున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ 1-to-1, ఎందుకని మీరు లాగిన్ అయ్యారు, విరాట్ కోహ్లీ అకౌంట్ క్లిక్ చేస్తున్నారు, విజిట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్, అబ్జర్వ్ చేయండి అమ్మా. సో అక్కడ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1-to-1, కానీ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సింగిల్ పర్సన్ డేటాని 1 million ఆఫ్ పీపుల్ కూడా షేర్ చేసుకుంటున్నారు. సో ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైంలో ఆ షేర్డ్ ఫైల్ మనం యూజ్ చేసుకునేటప్పుడు ఎవరికి ప్రాబ్లం రాకూడదు. సో ఆ రేంజ్లో వాళ్ళు సర్వర్ని బ్యాక్గ్రౌండ్లో మెయింటైన్ చేయాలి. సో మీరు ఇప్పుడు అర్థమవుతుందమ్మా, ఒక గూగుల్ సర్వర్ తీసుకోండి,
క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఫేస్బుక్, జీమెయిల్ అండ్ యువర్ గూగుల్ ఆల్సో వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్. మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? ఫైవ్ బి సెవెన్ ప్లీజ్ చెక్ యువర్ స్పీకర్స్. సో ఫేస్బుక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఫేస్బుక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టార్టింగ్ డేస్ లో గనక మీరు ఫేస్బుక్ అబ్జర్వ్ చేస్తే, స్టార్టింగ్ డేస్ లో ఈ వీడియో షేరింగ్ కానీ లేకపోతే మీరు స్క్రోల్ ఇప్పుడు మీరు ఫేస్బుక్ కనుక మీ మొబైల్లో ఓపెన్ చేస్తే, సపోజ్ మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తా ఒక 2 సెకండ్స్ ఆగారనుకోండి, 2 సెకండ్స్ ఆగితే అక్కడ ఏదైనా వీడియో ఉంటే మనం వీడియో ప్లే చేయాలి అని చెప్పట్లేదు. వీడియో ప్లే చేయాలని మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండానే ఆటోమేటిక్గా వీడియో ప్లే అవుతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. అది ఎందుకు ప్లే అవుతుంది? 2 సెకండ్స్ మీరు ఆగారు అంటే ఫేస్బుక్ సర్వర్ ఏంటంటే 2 సెకండ్స్ ఈ పర్సన్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించాడు అంటే ఒకవేళ ఆ వీడియో ప్లే చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబ్జర్వ్ చేయండి అమ్మా. సో అది ఏం చేస్తుందంటే ఒక 2 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆ వీడియో ప్లే అవ్వటం స్టార్ట్ చేసింది. మీరు ఎప్పుడైతే మళ్ళీ పైకి స్క్రోల్ చేశారో ఆ వీడియో పాజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా యూజరు ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. కానీ ఒక 2 సెకండ్స్ స్క్రోల్ చేసేవాడు 2 సెకండ్స్ అక్కడ ఆగాడు అంటే ఆ ఏరియాలో అతనికి ఇంట్రెస్ట్ ఉందేమో అని ఆటోమేటిక్గా ఆ వీడియోని ప్లే చేస్తుంది. కానీ స్టార్టింగ్ డేస్లో ఆ ఫెసిలిటీ లేదు. సో ఎప్పుడైతే ఇలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలో, సింగిల్ యూజర్కి ప్రొవైడ్ చేయాలా లేకపోతే 1 crore యూజర్స్ లేకపోతే 100 crore యూజర్స్కి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలా? ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్కి సేమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి, బికాస్ ఇట్ ఈస్ సోషల్ నెట్వర్కింగ్. దెర్ ఈజ్ నో పార్షియాలిటీ. సో వాట్ హూ ఎవర్ మే బి ద యూజర్, ఫర్ దట్ యూజర్ ఇట్ మే బి ప్రొవైడ్ దట్ ఆల్ ద ఫెసిలిటీస్. సో అలా ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అందరికి సేమ్ ఫెసిలిటీ ఇవ్వాలి. అబ్జర్వ్ చేయండి అమ్మా, ఎట్ ఏ టైం ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో అట్లీస్ట్ 1 మిలియన్ పీపుల్ అయినా ఫేస్బుక్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ మిలియన్ పీపుల్కి కూడా ఆ ప్రాసెసింగ్ అనేది జరగాలి. అలా జరగాలి అంటే బ్యాక్గ్రౌండ్లో ఎంత సర్వర్ మెయింటైన్ చేయాలో చూడండి. సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ జరగాలి అంటే కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఉండాలి. ఒక ప్రాసెస్ దగ్గర నుండి ఇంకో ప్రాసెస్కి ఇన్ఫర్మేషన్ షేరింగ్ లేకపోతే ఇంకా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ నీడ్ లేదు. సో కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరిగితేనే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సెకండ్ వన్, కంప్యూటేషనల్ స్పీడప్. కంప్యూటేషన్ స్పీడప్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరగాలి. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? మన సిస్టమ్ స్పీడ్, కంప్యూటేషన్ స్పీడ్, ఏదర్ సిస్టమ్ స్పీడ్ ఆర్ మనం గనక ఏదైనా నెట్వర్క్ యూస్ చేస్తూ ఉంటే నెట్వర్క్ స్పీడ్, ఇంటర్నెట్ స్పీడ్. అబ్జర్వ్ చేయండి, ఇఫ్ వీ వాంట్ ఏ పర్టికులర్ టాస్క్ టు రన్ ఫాస్టర్ వీ మస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ టు సబ్ టాస్క్స్ ఈచ్ ఆఫ్ విచ్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ ఇన్ ప్యారలల్ విత్ ద అదర్స్. నోటీస్ దట్ సచ్ ఎ స్పీడప్ కెన్ బి అచీవ్డ్ ఓన్లీ ఇఫ్ ద కంప్యూటర్ హ్యాస్ మల్టిపుల్ ప్రాసెసింగ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ సిపియూస్ ఆర్ ఐఓ ఛానల్స్. అబ్జర్వ్ చేయండి అమ్మా, కంప్యూటేషనల్ స్పీడప్. ఒక్కొక్కసారి నాకు ఒక వర్క్ చేస్తున్నాను అనుకోండి అమ్మా, సపోజ్ ఈ జూమ్ క్లాస్ చెప్తున్నాను, ఈ జూమ్ క్లాస్ చెప్తా నేను ప్యారలల్గా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి నా వాట్సాప్, నా జీమెయిల్, నా యాహూ మెయిల్, బ్యాక్గ్రౌండ్లో వేరేవి ఇలా ఒక 5-6 ట్యాబ్లు ఓపెన్ చేశాను అనుకోండి. సో నేను ఎప్పుడైతే 5 ట్యాబ్స్ ఓపెన్ చేశానో ఒక బ్రౌజర్లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ని ఒక ప్రాసెస్ లాగా ట్రీట్ చేసింది నా సిపియు. సో ఎప్పుడైతే నాది మల్టీ కోర్ సిస్టమో ఆటోమేటిక్ ఏం చేయాలి, మల్టిపుల్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఈ జూమ్ని ఎగ్జిక్యూట్ చేస్తానే బ్యాక్గ్రౌండ్లో నా బ్రౌజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ కూడా అది మెమరీ అలొకేట్ చేయాలి. దాని మళ్ళీ ఏమవుతుందమ్మా, నా దగ్గర ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ ఉందనుకోండి, ఆ ఇంటర్నెట్ స్పీడ్ని అది ఏం చేస్తుంది, స్ప్లిట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇంటర్నెట్ స్పీడ్ స్ప్లిట్ అయిందో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఇంటర్నెట్ స్పీడ్ స్ప్లిట్ అయింది. సో స్పీడ్ స్ప్లిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా జూమ్ అనేది నాకు స్లో అవ్వచ్చు, జూమ్ అనేది నాకు స్లో అవ్వచ్చు.
ఎప్పుడైతే జూమ్ అనేది నాకు స్లో అవుతుందో, జూమ్ స్లో అయిన నెక్స్ట్ మినిట్ నేనేం చేస్తానంటే వెంటనే నా బ్రౌజర్ దగ్గరలోకి వెళ్ళి అన్నెసెసరీ ఉన్నాయని క్లోజ్ చేశాను అనుకోండి. క్లోజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంటర్నెట్ షేరింగ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఇంటర్నెట్ షేరింగ్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది దేనికి ఎలకేట్ అవుతుంది, జూమ్కి ఎలకేట్ అవుతుంది. ఇంతకుముందు జీమెయిల్ ఓపెన్ చేశాను, యాహూ మెయిల్ ఓపెన్ చేశాను. సో ప్రతి విండో మీరు కనుక మీరు ఒక 100 విండోలు ఓపెన్ చేశారంటే ఆ 100 విండోస్కి కంపల్సరీగా నెట్ స్పీడ్ అనేది స్ప్లిట్ అవ్వాలి. అలా స్ప్లిట్ అయితేనే ఈచ్ అండ్ ఎవ్రీ విండోలో ఇంటర్నెట్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయ్యి ఆ విండోలో ఉన్న డేటాని, ఆ బ్రౌజర్లో డేటాని మనం చూడగలం. సో అవన్నీ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా జూమ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో నా కంప్యూటేషనల్ స్పీడ్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే నేను సిపియులో ఇచ్చే డిఫరెంట్ ప్రాసెసెస్కి, ఆ డిఫరెంట్ ప్రాసెసెస్కి కంపల్సరీగా డిఫరెంట్ ఐఓ ఛానల్స్ నేను ప్రొవైడ్ చేయాలి. ఐఓ బస్ కేబుల్స్ ఉంటాయమ్మా. మీ సిపియు కనుక ఎప్పుడైనా ఓపెన్ చేసి చూస్తే ఇంటర్నెట్ బస్ కేబుల్స్ ఉంటాయి, ఒకదాని నుండి ఒకటి కనెక్టివిటీలో. అలా ఐఓ ఛానల్స్ అయినా ఉండాలి, లేదా నెంబర్ ఆఫ్ సిపియూస్ ఎక్కువైనా ఉండాలి. ఆక్టా కోర్ ప్రాసెసర్ ఆటోమేటిక్గా 8 సిపియులు ఉంటాయి, ఇంటర్నల్గా ఉంటాయమ్మా. సిపియు అనగానే ఒక పెద్ద డబ్బా కనపడాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయబాకండి. సో ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి మీకు ఇంటర్నల్గా ఉంటాయి. ఈవెన్ మనం యూస్ చేసే మొబైల్ ఫోన్స్ కూడా వాటి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు 8 GB ర్యామ్ మార్కెట్లో మనం వాడుతున్నాం. ఆల్రెడీ యుఎస్ మార్కెట్ చూస్తే 32 GB ర్యామ్, 64 GB ర్యామ్ ఉన్న మొబైల్స్ కూడా మార్కెట్లో రిలీజ్ అయినాయి యుఎస్లో. సో అవసరం ఉన్నా లేకపోయినా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ప్రొవైడ్ చేస్తున్నాం మార్కెట్లో, నీడ్ ఉన్నా లేకపోయినా. ఈజ్ దిస్ PDF ఈజ్ విజిబుల్ టు యూ? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. Yes sir. Yes sir. Okay, okay. So that is about computational speed up. Next, modularity. Most important thing, modularity. So modularity enta important ante meer repu company ki vellaru anukundamma, software industry lo follow ay approach e modularity. We may want to construct the system in a modular fashion, dividing the system functions into separate processes or threads. Suppose చూడండి అమ్మ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళారనుకోండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్తే మనం ఒక ప్రాజెక్ట్ డీల్ చేస్తూ ఉంటాం. ఒక ప్రాజెక్ట్ పాయింట్ వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి అమ్మ. అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ ప్రాజెక్ట్? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అసలు ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి, ఒక కంపెనీకి ప్రాజెక్ట్ ఎలా వచ్చింది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజు మీరు ఒక ఇన్ఫోసిస్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో ఇన్ఫోసిస్కి యాపిల్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి. యాపిల్ అనేవాడు క్లయింట్. సో యాపిల్ కంపెనీ వాడు ఇన్ఫోసిస్కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఇన్ఫోసిస్కి ప్రాజెక్ట్ ఇచ్చాడో యాపిల్ అనేవాడిని క్లయింట్ అంటాము, ఇన్ఫోసిస్ వెండర్. వెండర్ అంటే ఆ ప్రాజెక్ట్ చేసే కంపెనీ అని. సో ఎప్పుడైతే యాపిల్ వాడు వాడి ప్రాజెక్ట్ ఇన్ఫోసిస్కి ఇచ్చాడో, ఆ ప్రాజెక్ట్ రావాలి అంటే యాపిల్ వాడు ఏం చేస్తాడంటే, నేను ఒక ప్రాజెక్ట్ ఇలా సౌండ్స్ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ మీరు చేయాలి, మీరు చేయాలి అంటే మీ దగ్గర ఎంత మ్యాన్ పవర్ ఉంది అని ఇన్ఫోసిస్ వాడిని అడుగుతాడు. సో ఇన్ఫోసిస్ వాడు ఏం చేస్తాడంటే, ఆల్రెడీ కంపెనీలో ప్రాజెక్టు బెంచ్ పీరియడ్లో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. బెంచ్ పీరియడ్ అంటే వాళ్ళకి రీసెంట్గా ప్రాజెక్ట్ అయిపోయి ఖాళీగా ఉండుంటారు. వాళ్ళందరినీ ఒక 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్ని చూపిస్తాడు. వెంటనే యాపిల్ క్లయింట్ వాడు ఏమంటాడంటే, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే నాకు మినిమం 200 మెంబర్స్ కావాలి అంటాడు. నాకు ఒక 10 డేస్ టైం ఇవ్వండి అని చెప్పి ఇన్ఫోసిస్ వాడు ఏం చేస్తాడంటే రిక్రూట్మెంట్కి వెళ్తాడు. రిక్రూట్మెంట్కి వెళ్ళి అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి వెంటనే ఏం చేస్తాడు, ఏదో కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక 100 మెంబర్స్ని రిక్రూట్ చేసుకొని ఆటోమేటిక్గా 200 స్ట్రెంత్ని కంపెనీ వాడికి చూపిస్తాడు. ఎప్పుడు అది ప్రైమరీ రిక్వైర్మెంట్ అమ్మా, ప్రైమరీ రిక్వైర్మెంట్. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, 200 ఎంప్లాయీస్ ఓకే, కానీ మీకు ఈ ప్రాజెక్ట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఒక శాంపిల్ టాస్క్, ఆ ఎంటైర్ ప్రాజెక్ట్లో ఒక శాంపిల్ టాస్క్ ఇస్తాడు. మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో డేటా మైనింగ్ సబ్జెక్ట్ వస్తే అక్కడ వచ్చిద్దమ్మా, డేటా శాంప్లింగ్ అంటారు. ఒక శాంపిల్ టాస్క్ ఇచ్చి ఒక 10 డేస్ టైం ఇచ్చి కంప్లీట్ చేయమంటాడు. సో ఆ టీంలో ఎఫిషియెంట్ పీపుల్, ఆ 200 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ ఎఫిషియెంట్ డెవలపర్స్ని పికప్ చేసుకొని కంపెనీ వాడు ఇన్ టైంలో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాడు, ఆ శాంప్లింగ్, డేటా శాంప్లింగ్. ఆటోమేటిక్గా యాపిల్ కంపెనీ వాడు సాటిస్ఫై అవుతాడు. సాటిస్ఫై అయితే ప్రాజెక్ట్ అసైన్ చేస్తాడు. ఇలాగా ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చిద్దాం. ఎప్పుడైతే ఒక కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చిందో వెంటనే ఇన్ఫోసిస్ వాడు ఏం చేస్తాడంటే, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారు, హెచ్ఆర్ మేనేజర్స్, ఆ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్స్, ప్రాజెక్టులు డీల్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న
టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇలా అందరూ కలిసి ఏం చేస్తారంటే ఆ ఉన్న ప్రాజెక్ట్ని మాడ్యూల్స్గా డివైడ్ చేస్తారమ్మా. ఒక ప్రాజెక్టు ఒకళ్ళు చేయలేరుగా, ఒక ప్రాజెక్టు ఒకళ్ళు చేయాలి అంటే డిఫికల్ట్ టాస్క్. 200 మెంబర్స్ ఉన్నప్పుడు అందరూ సేమ్ టాస్కే చేయరు. సో ఎవరెవరు ఏ టాస్క్ చేయాలి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న మెయిన్ ఫంక్షనాలిటీని ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ని ఒక 20 మాడ్యూల్స్లో డివైడ్ చేశారనుకోండి, 20 మాడ్యూల్స్లో డివైడ్ చేస్తే సిమిలర్ ఫంక్షనాలిటీ ఉన్న మొత్తాన్ని కలిపి ఒక మాడ్యూల్లో పెడతారు. ఆ తర్వాత ఒక్కొక్క మాడ్యూల్ మీద ఇంకొక మాడ్యూల్ డిపెండెన్సీ, అలాగ డిపెండెన్సీని క్రియేట్ చేసుకొని మాడ్యూల్స్ డెవలప్ చేస్తారు. ఆ మాడ్యూల్స్ డెవలప్ చేసి ఆ 20 మాడ్యూల్స్లో ఏం చేస్తారంటే ఒక్కొక్క మాడ్యూల్కి రిక్వైర్మెంట్ని బట్టి ఒక మాడ్యూల్లో 10 మెంబర్స్ కావాల్సి వస్తారు, ఒక మాడ్యూల్లో 20 మెంబర్స్ కావాల్సి వస్తారు. మాడ్యూల్ కాంప్లెక్సిటీని బట్టి ఎలాంటి డెవలపర్ కావాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు, డిపెండింగ్ ఆన్ ద మాడ్యూల్ కాంప్లెక్సిటీ. దాన్ని ఏమంటారంటే మాడ్యులారిటీ అంటారు. మన దగ్గర ఉన్న ఎంటైర్ ప్రాజెక్ట్ని డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి ఒక్కొక్క మాడ్యూల్ని ఒక టీమ్గా ట్రీట్ చేస్తారు, ఒక్కొక్క మాడ్యూల్ని ఒక టీమ్గా ట్రీట్ చేస్తారు. అంటే 20 మాడ్యూల్స్ ఉంటే 20 టీమ్స్, ఈ 20 టీమ్స్ ఏంటంటే ప్యారలల్గా వర్క్ చేసుకుంటూ వెళ్తారు, ప్యారలల్గా వర్క్ చేసుకుంటూ వెళ్తారు. దీన్ని మాడ్యులారిటీ అంటారు. అంటే మన దగ్గర ఉన్న ఎంటైర్ ప్రాజెక్ట్ని డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్గా మనం డివైడ్ చేస్తున్నాము, దట్ ఈస్ కాల్డ్ మాడ్యులారిటీ. మాడ్యులారిటీ లేకపోతే మనం ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయలేము. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంటే కంపల్సరీగా దాన్ని ఏం చేయాలంటే సబ్ టాస్క్లుగా డివైడ్ చేసుకోవాలి. ఈవెన్ మనం ఒక పెద్ద ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వాలి అంటే దాన్ని మళ్ళీ సబ్ ఫంక్షన్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. ఒక ప్రోగ్రామ్లోనే 5-6 ఫంక్షన్లు రాసుకుంటున్నాం. ఎందుకని, ఎట్ ఎ టైం ఒక ప్రోగ్రామ్ డైరెక్ట్గా అక్కడే కోడ్ రాయాలి అంటే కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయింది అంటే క్లయింట్కి అండర్స్టాండబిలిటీ ఉండదు, ఈవెన్ మనం మాడిఫికేషన్స్ చేయాలన్నా మనకి కాంప్లెక్సిటీ పెరిగిపోయింది. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్క ఫంక్షన్ని ఒక్కొక్క మాడ్యూల్గా ట్రీట్ చేసి ఒక 10 ఫంక్షన్స్ ఒక ప్రోగ్రామ్లో ఉంటే దాన్ని 10 మాడ్యూల్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ వీఆర్ గోయింగ్ టు డివైడ్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఇంటూ మాడ్యూల్స్. మన ప్రాజెక్ట్ని మాడ్యూల్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క మాడ్యూల్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆ తర్వాత చూడండి, 20 మాడ్యూల్స్ ఉన్నాయనుకోండి, 20 మాడ్యూల్స్కి ఒక్కొక్క మాడ్యూల్ నుంచి కంపల్సరీగా కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఫస్ట్ మాడ్యూల్ కంప్లీట్ అయింది, సో ఫస్ట్ మాడ్యూల్లో వచ్చిన అవుట్పుట్ నెక్స్ట్ మాడ్యూల్కి ఇన్పుట్, సెకండ్ మాడ్యూల్లో వచ్చిన అవుట్పుట్ థర్డ్ మాడ్యూల్కి ఇన్పుట్, అలాగ ఒక మాడ్యూల్ నుండి ఇంకో మాడ్యూల్కి కంపల్సరీగా కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లో మాడ్యులారిటీ ప్లేస్ ఏ వైటల్ రోల్, అన్ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్, కన్వీనియన్స్. వాట్ ఈజ్ కన్వీనియన్స్? ఈవెన్ ఎన్ ఇండివిజువల్ యూజర్ మే వర్క్ ఆన్ మెనీ టాస్క్స్ ఎట్ ద సేమ్ టైమ్. ఫర్ ఇన్స్టెన్స్, ఏ యూజర్ మే బి ఎడిటింగ్, ప్రింటింగ్ అండ్ కంపైలింగ్ ఇన్ ప్యారలల్. ఫైనల్ గోల్ ఏంటమ్మా, మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఫైనల్ గోల్ ఏంటి, అల్టిమేట్గా ఫైనల్ గోల్ ఏంటి అంటే కంపల్సరీగా యూజర్కి మనం ఏం ప్రొవైడ్ చేయాలి, కన్వీనియన్స్ ప్రొవైడ్ చేయాలి, ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేయాలి. యూజర్ కన్వీనియంట్గా ఫీల్ అవ్వకపోతే మనం ఏ ప్రాసెస్ డెవలప్ చేసినా వేస్ట్. దీనికి రియల్ టైమ్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యాపిల్ ఐఫోన్. మీరు కనుక ఎప్పుడైనా యాపిల్ ఐఫోన్ని కనుక అబ్జర్వ్ చేస్తే, మార్కెట్లో యాపిల్ ఐఫోన్ రిలీజ్ అవుతుందంటే చాలమ్మా, యాపిల్ ఐఫోన్ రిలీజ్ అవుతుందంటే చాలు, ఒక 2-3 మంత్స్ ముందే బుకింగ్స్ అయిపోతాయి. 2-3 మంత్స్ ముందే బుకింగ్స్ అయిపోతాయి. ఎందుకు అంటే అంత ఫ్లెక్సిబిలిటీ, యూజర్కి ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేసింది. కానీ ఫస్ట్ టైం యాపిల్ యూజ్ చేసేవాడు కన్వీనియంట్గా ఫీల్ అవ్వడు, ఎందుకంటే వాడు అప్పటిదాకా ఆండ్రాయిడ్ ఫోన్ చూడండమ్మా. స్టార్టింగ్ యాపిల్ ఐఫోన్ వాడితే నో ప్రాబ్లం. ఒక 5-6 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసి సడన్గా యాపిల్కి వెళ్ళారనుకోండి, యాపిల్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ మనకు అర్థం కావడానికి టైం పట్టి, ఫస్ట్ ఇనీషియల్గా వాడుతుంటే నో ప్రాబ్లం. సో యాపిల్ ఫోన్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే, ఒక యాపిల్ ఐఫోన్ మీరు పర్చేజ్ చేశారనుకున్నాం, వాడు యూజర్ అగ్రిమెంట్స్లో ఇస్తాడు. ఒకవేళ దాని పెర్ఫార్మెన్స్ వాడిచ్చినట్టుగా లేదు అని మీకు అనిపిస్తే, మీరు గనక కంప్లైంట్ పెడితే, వాడు గనక మీ ఫోన్లో గనక నిజంగా మీరు పెట్టిన కంప్లైంట్ జెన్యున్ అని కనుక వాడు చెకింగ్లో తేలితే,
మీకు ఒక కొత్త యాపిల్ ఐఫోన్ ఇస్తారు అమ్మా, రిపేర్ కూడా కాదు, న్యూ యాపిల్ ఐఫోన్ ఇస్తారు. దట్ ఈస్ ద ఫెసిలిటీ. అండ్ లుక్ అండ్ ఫీల్ ఆల్మోస్ట్ మిగతా ఫోన్లు దేంతో కంపేర్ చేసినా కానీ లుక్ అండ్ ఫుల్ యాపిల్ ఐఫోన్లో ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ సెక్యూరిటీ, యాపిల్ ఐఫోన్లో ఉన్నంత సెక్యూరిటీ మెకానిజమ్స్ ఇంకా ఏ అదర్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో లేవు. అందుకే ఒక యాపిల్ ఐఫోన్ వాడేవాడు నెక్స్ట్ వర్షన్ రాగానే వెంటనే వీడు దీన్ని సేల్ చేసి రీసేల్ చేసి వెంటనే నెక్స్ట్ వర్షన్ పర్చేజ్ చేస్తారు. కొత్త వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అందుకని మార్కెట్లో ఒక్కసారి అది రిలీజ్ అవగానే దానికి అంత హైప్ ఉంటుందమ్మా, ఆటోమేటిక్గా సేల్ అయిపోయింది. మన ఇండియన్స్ అయితే పెద్ద క్యూ కడతారు యుఎస్లో రిలీజ్ అవ్వబోయే ముందు. సో అలాగా దానికి అంత ఉంది. ఎందుకని? కన్వీనియన్స్. మీరు ఏ ప్రోడక్ట్ అయినా పర్చేజ్ చేయండి అమ్మా, ఏ ప్రోడక్ట్ అయినా పర్చేజ్ చేయండి. యూజర్ కన్వీనియన్స్ ఫీల్ అవ్వకపోతే ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారా? మీకు కన్వీనియంట్ లేదు అయినా కూడా పర్చేజ్ చేస్తారా? ఎనీథింగ్, ఒక కాలేజ్ బ్యాగ్ పర్చేజ్ చేయాలి, కన్వీనియంట్గా లేకపోతే పర్చేజ్ చేస్తామా? చేయం. ఒక ఫోన్ పర్చేజ్ చేయాలి, కన్వీనియన్స్ లేకపోతే పర్చేజ్ చేయం. ఎనీథింగ్, ఒక పెన్ను నోట్బుక్లో రాసే పెన్ను ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటాం, అది లేకపోతే పర్చేజ్ చేయం. ఈవెన్ మన 3 రూపీస్ పెట్టి పెన్ను పర్చేజ్ చేసినా కానీ కాస్ట్ ఎంత పక్కన పెట్టండి. యూజర్కి ఏం కావాలి? కన్వీనియన్స్ కావాలి. అలానే మనం మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ వాడేటప్పుడు మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ పర్పస్సే ఏంటి? మల్టిపుల్ ప్రాసెస్లో ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా ఎగ్జిక్యూట్ అవ్వాలి కానీ యూజర్కి ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు. ఈవెన్ ఎన్ ఇండివిజువల్ యూజర్ మే వర్క్ ఆన్ మెనీ టాస్క్స్ ఎట్ ద సేమ్ టైమ్. ఫర్ ఇన్స్టెన్స్, ఏ యూజర్ మే బి ఎడిటింగ్, ఎట్ ఏ టైం ఎడిట్ చేయొచ్చు, ప్యారలల్గా ప్రింటింగ్ చేయొచ్చు, ఏదైనా కోడ్ కంపైల్ చేస్తుంటే కంపైల్ చేయొచ్చు. ఇలాగ 3 ఆపరేషన్స్ చేయాలన్నా కూడా అలాంటి కన్వీనియన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. టిల్ నౌ, ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఎనీవన్ ఇఫ్ యు హ్యావ్ డౌట్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. Any doubts? No, sir. Okay. Next. There are 2 fundamental models of inter-process communication. Shared memory and second one, message passing. Shared memory. మెమొరీని కంపల్సరీగా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, దట్ మీన్స్ దెర్ ఈజ్ ఎ కోఆపరేషన్ బిట్వీన్ డిఫరెంట్ ప్రాసెసెస్. ఒక ప్రాసెస్ నుండి ఇంకో ప్రాసెస్కి కంపల్సరీగా కమ్యూనికేషన్ అనేది ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ జీమెయిల్ తీసుకోండి. జీమెయిల్ తీసుకున్నారనుకోండి, జీమెయిల్ తీసుకుంటే ఎప్పుడైతే మీ జీమెయిల్ www.gmail.com అని ప్రెస్ చేశారో బ్రౌజర్లో, జీమెయిల్ ఫ్రంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ జీమెయిల్ ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్లో మనం ఏం చేస్తున్నాం? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాం. సో చూడండి అమ్మా, ఫ్రంట్ ఎండ్లో ఓన్లీ మీకు లాగిన్ పేజ్ డిస్ప్లే అయింది. మీరు కనుక న్యూ యూజర్ అయితే క్రియేట్ యూజర్ అని చెప్పి బటన్ క్లిక్ చేస్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే ఏం చేస్తారు? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ క్లిక్ చేస్తున్నారు. సో లాగిన్ అనేది ఒక ప్రాసెస్. ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ కొట్టారో వెంటనే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే ఇన్బాక్స్ ఓపెన్ అవ్వాలి. అంటే చూడండి అమ్మా, యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర నుంచి కనెక్షన్ ఎక్కడ దగ్గరికి వెళ్ళాలి? ఇన్బాక్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఇన్బాక్స్ దగ్గరికి వెళ్ళామో ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తున్నారు? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తున్నారు. జీమెయిల్ అనేది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. మీ బ్రౌజర్లో మీరు ఎప్పుడైతే టైప్ చేస్తున్నారో మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందో అది క్లయింట్. అంటే మీ సిస్టము క్లయింట్ మెషిన్. ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ కొట్టారో, సైన్ ఇన్ క్లిక్ చేశారో, ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుందమ్మో సర్వర్ దగ్గరికి వెళ్తుంది. సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది, పేజీ లోడ్ అవుతూ ఉంటుంది. పేజీ లోడ్ అవటంలో బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదా అని సర్వర్ దగ్గర చెక్ చేసుకునేది. వన్స్ బోత్ ఆర్ మ్యాచ్, రెండు మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా అక్కడ నుంచి మీకు ఏం జరుగుతుంది? మీ ఇన్బాక్స్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ కాకపోతే అలర్ట్ మెసేజ్. చూడండి, షేర్డ్ మెమరీ. ఎప్పుడైతే మీరు ఇక్కడ నుంచి డేటా కలెక్ట్ చేయ వెంటనే లాగిన్ అయ్యారో, లాగిన్ అవ్వగానే
అక్కడ మీకు కొంచెం మెమరీ అనేది అలొకేట్ అవుతుంది సర్వర్లో. ఆ సర్వర్లో అలొకేట్ అయిన మెమరీ మీకు షేర్ చేస్తుంది, క్లయింట్కి షేర్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ లాగిన్ అవ్వలేదు, లాగిన్ అవ్వకపోతే వెంటనే ఏం చేయాలి, అలర్ట్ మెసేజ్ రావాలి. అంటే మీ కమ్యూనికేషన్ ఇక్కడ నుండి అక్కడికి కమ్యూనికేషన్ జరగాలి అంటే కంపల్సరీగా ఏం జరగాలమ్మా, అలర్ట్ మెసేజ్, యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ రాంగ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మిస్టేక్ ఇచ్చారు. మళ్ళీ మీరు ఏం చేస్తారు, అప్రాప్రియేట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, ఇవ్వగానే లాగిన్ అవుతుంది. సో షేర్డ్ మెమరీ, సర్వర్ దగ్గర ఉన్న మెమరీని క్లయింట్ అనేవాడు షేర్ చేసుకుంటున్నాడు. నేను ఒక్కడే క్లయింట్ జీమెయిల్కి, నో, ఎట్ ఎ టైమ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ లాగిన్ అవ్వచ్చు. సో సర్వర్ దగ్గర ఉన్న మెమరీని డిఫరెంట్ పీపుల్ ఏం చేస్తున్నారు, షేర్ చేసుకుంటున్నారు. ఇన్ ద షేర్డ్ మెమరీ మోడల్, ఏ రీజియన్ ఆఫ్ మెమరీ దట్ ఈస్ షేర్డ్ బై కోఆపరేటింగ్ ప్రాసెసెస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. రీజియన్ ఆఫ్ మెమరీ, నా మెమరీ జీమెయిల్కి రిలేటెడ్ నా మెమరీ ఎక్కడుంది, నా సిస్టంలో లేదమ్మా. మీరు అబ్జర్వ్ చేయండి, నా సిస్టంలో ఉన్న మెమరీ తీసుకోవట్లేదు జీమెయిల్లో. సర్వర్లో ఏదైతే ఉందో ఆ సర్వర్ మనకి ఏం చేస్తుంది, మెమరీ అలొకేట్ చేస్తుంది. అది 25 GB అవ్వచ్చు, 10 GB అవ్వచ్చు. సో ఎంతో కొంత మెమరీ అనేది జీమెయిల్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. మీ జీమెయిల్లో లాగిన్ అయ్యి లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో చూస్తే ఎంత మెమరీ ఆక్యుపై చేసిందో తెలుస్తూ ఉంటుంది మీకు. సో అండ్ సో మెమరీ ఆక్యుపైడ్ అని. సో ఆ మెమరీ అంతా ఎవరిచ్చారు, జీమెయిల్ సర్వర్ ప్రొవైడ్ చేసింది. ఏ రీజియన్ ఆఫ్ మెమరీ దట్ ఈస్ షేర్డ్ బై ద కోఆపరేటింగ్ ప్రాసెసెస్. సో నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్కి ఆ రీజియన్ ఆఫ్ సర్వర్ అనేది రీజియన్, ఆ రీజియన్ ఆఫ్ మెమరీలో నుంచి కొంచెం మెమరీ అనేది షేర్ చేస్తుంది. ప్రాసెసెస్ కెన్ దెన్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బై రీడింగ్ అండ్ రైటింగ్ డేటా టు ద షేర్డ్ రీజియన్. ఆ రీజియన్ దగ్గర నుండి రీడింగ్ అండ్ రైటింగ్, మీకు వచ్చిన మెయిల్స్ని రీడ్ చేస్తారు, మీరు ఏదైనా మెయిల్ సెండ్ చేయాలనుకుంటే మెయిల్ సెండ్ చేస్తారు. ఈ రీడింగ్ అండ్ రైటింగ్కి కూడా మీకు ఏం కావాలి, మెమరీ కావాలి. ఏదైనా మెయిల్ రైట్ చేయాలి అంటే ఎంతో కొంత 1 KB అయినా తీసుకునేదిగా మినిమం, చిన్న టెక్స్ట్ హలో హవారీ అని పంపించినా అట్లీస్ట్ 1 KB మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ షేర్డ్ మెమరీ. సర్వర్ దగ్గర ఉన్న మెమరీ మొత్తాన్ని కూడా డిఫరెంట్ క్లయింట్స్ ఏం చేస్తాయంటే షేర్ చేసుకుంటాయి. నెక్స్ట్ మెసేజ్ పాసింగ్. ఇన్ ద మెసేజ్ పాసింగ్ మోడల్ కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ బై మీన్స్ ఆఫ్ మెసేజెస్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద కోఆపరేటింగ్ ప్రాసెసెస్. మెసేజ్ పాసింగ్ ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ జరగాలి అంటే కంపల్సరీగా మెసేజ్ పాసింగ్ అనేది ఉండాలి. మెసేజ్ పాసింగ్ అనేది లేకపోతే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది జరగదు. మెసేజ్ పాసింగ్ అనేది లేకపోతే ఎందుకు అంటే, సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక మెయిల్ సెండ్ చేశారనుకోండి, మెయిల్ సెండ్ చేస్తే వెంటనే మీకు ఎక్నాలజ్మెంట్ మెసేజ్ వచ్చింది, యువర్ మెయిల్ హ్యాస్ బీన్ సెంట్. లేదా ఒకవేళ మెయిల్ ఫెయిల్ అయితే వెంటనే మీకు ఇన్బాక్స్లో ఇంకో మెయిల్ వచ్చి ఉంటుంది, మెయిల్ ఫెయిల్ అయింది సో అండ్ సో అని చెప్పి. సో అలాంటి ఎక్నాలజ్మెంట్ కంపల్సరీగా ఎవరైతే డేటాని సెండ్ చేశారో వాళ్ళకి తెలియాలి. ఎక్నాలజ్మెంట్ లేదు, మెసేజ్ పాసింగ్ అనేది లేదనుకోండి, మెయిల్ సెండ్ అయిందో లేదో మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో కంపల్సరీగా ఒక మెయిల్, చిన్న మెయిల్ సెండ్ చేయాలి, ఒక మెసేజ్ పాస్ చేయాలి, కంపల్సరీగా ఆ మెసేజ్ రిసీవ్ అయిందా లేదా అనే ఎక్నాలజ్మెంటు మనకు ఉండాలి. సో ఒక ప్రాసెస్ దగ్గర నుండి ఇంకో ప్రాసెస్ దగ్గరికి వెళ్తే ఏదైనా కొలిజన్ అక్కరైతే మనకు తెలుస్తుంది. ఈవెన్ జీమెయిల్ తీసుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్, ఎప్పుడైనా పొరపాటున రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్. అలర్ట్ మెసేజ్ డిస్ప్లే చేయాలి, అలర్ట్ మెసేజ్ డిస్ప్లే చేస్తే మనం ఏమైనా మిస్టేక్ ఇచ్చామేమో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం. లేదా యూజర్ నేమ్ పాస్వర్డ్ కనెక్ట్ అయితే లోడ్ అయ్యి వెంటనే మీ జీమెయిల్ ఓపెన్ అవుతుంది, అది కూడా 1 type ఆఫ్ మెసేజ్. సో ఇన్ ద మెసేజ్ పాసింగ్ మోడల్ కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ బై మీన్స్ ఆఫ్ మెసేజెస్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద కోఆపరేటింగ్ ప్రాసెసెస్. సెండర్కి రిసీవర్కి ఇద్దరికి ఎక్నాలజ్మెంట్ అనేది రావాలి. సెండర్ మెయిల్ సెండ్ చేయగానే యువర్ మెయిల్ హ్యాస్ బీన్ సెండ్. గూగుల్ పేలో ఎవరికైనా అమౌంట్ పంపించారు, వన్ మోర్ బెస్ట్ ఎగ్జాంపుల్, గూగుల్ పేలో మీరు అసలు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, ఎంత ఫాస్ట్గా జరుగుతుందో. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు తీసుకుంటే, నెంబర్ 1 మల్టీప్రాసెసింగ్ సిస్టమ్స్, సర్వర్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఎంత ఫాస్ట్గా ఉందో చూడండి. ఏం లేదు, మీరు అమౌంట్ పే చేసేటప్పుడు
ఓన్లీ మొబైల్ నెంబర్ టైప్ చేస్తుంది. ఎప్పుడైతే మొబైల్ నెంబర్ టైప్ చేశారో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దానికి రిలేటెడ్ బ్యాంక్ అకౌంట్ ఏంటి, దానికి రిలేటెడ్ యూజర్ నేమ్ ఏంటి, దానికి రిలేటెడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి, మీరు వెంటనే అమౌంట్ సెండ్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు మెసేజ్ వచ్చేసింది. ఒక మినిట్ కూడా పట్టదమ్మా, మినిట్ కూడా పట్టకుండానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లోడ్ అయిపోయింది. నా గూగుల్ పే ఏం చేయాలి, నా అకౌంట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సపోజ్ నాది ఎస్బీఐ అకౌంట్, సెండర్ది, రిసీవర్ది ఐసిఐసిఐ. సో నేను గూగుల్ పే వాడుతున్నాను, నేను ఎప్పుడైతే గూగుల్ పే యూజ్ చేస్తున్నానో వెంటనే నా ఎస్బీఐ అకౌంట్లో నేను 1000 రూపీస్ వేరే వాళ్ళకి పంపిస్తున్నానంటే ఫస్ట్ గూగుల్ పే ఏం చేయాలి, నా అకౌంట్లో అమౌంట్ ఉందో లేదో చెక్ చేయాలి. ఎస్బీఐతో చెక్ చేసింది, ఎస్బీఐ సర్వర్ దగ్గర చెక్ చేసింది, అమౌంట్ ఉంది. వెంటనే ఎస్బీఐ సర్వర్ గూగుల్ పేకి సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పి మెసేజ్ పంపించాలి. సో బ్యాలెన్స్ ఉంది కాబట్టి వెంటనే ఎవరితో కమ్యూనికేట్ అయ్యింది, అమౌంట్ సెండ్ చేసింది. ఎవరికి సెండ్ చేసింది, ఐసిఐసిఐ బ్యాంక్కి సెండ్ చేసింది. వెంటనే ఐసిఐసిఐ బ్యాంక్ మళ్ళీ ఏం చేయాలి, గూగుల్ పేకి అమౌంట్ రిసీవ్ అయిందని అక్నాలజ్మెంట్ పంపించాలి. సో గూగుల్ పేకి పంపించగానే మళ్ళీ నాకేం చేసింది, నేను సెండర్ని కాబట్టి అమౌంట్ రిసీవ్డ్ అని నాకు మెసేజ్ చూపించింది. మళ్ళీ రిసీవర్కి చూపించాలి కాబట్టి రిసీవర్కి అమౌంట్ చూపించింది. సో ఇలాగా మెసేజ్ పాసింగ్ మెకానిజం అనేది జరుగుతూ ఉంటుంది. సో గూగుల్ పే ప్లేస్ ఏ వైటల్ రోల్. సో మెసేజ్ పాసింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ గూగుల్ పే ఆర్ ఫోన్పే, వాట్ ఎవర్ మే బి ద పేమెంట్ మోడ్స్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్, అమెజాన్ పే, పేటిఎం, సో మెనీ పేమెంట్ సర్వర్స్. సో దట్ ఈస్ కాల్డ్ మెసేజ్ పాసింగ్. సి ద బిలో డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఏ మెసేజ్ పాసింగ్. మెసేజ్ పాసింగ్ ఒక ప్రాసెస్ దగ్గర నుంచి ఇంకో ప్రాసెస్కి మెసేజ్ పాసింగ్ చేయాలి అంటే నార్మల్ మెసేజ్ పాసింగ్ మెకానిజంలో కెర్నల్ దగ్గరికి వెళ్ళాలమ్మా. ఎవ్రీ టైం ఏ అనేది ఒక మెసేజ్ బీకి సెండ్ చేయాలి అంటే వెంటనే ఏ ఏం చేసింది అంటే ఆ మెసేజ్ని కెర్నల్కి పంపించింది. కెర్నల్కి పంపించి ఈ మెసేజ్ బీకి ఫార్వర్డ్ చేయండి అని చెప్తుంది. వెంటనే కెర్నల్ ఏం చేసింది అంటే ఆ మెసేజ్ ఎవరికి ఫార్వర్డ్ చేయాలో ఏ దగ్గర నుండి టెక్స్ట్ పంపించే టెక్స్ట్లో ఉంటుంది. ఏ అనేవాడు సెండరు, బి అనేవాడు రిసీవర్ అయితే ఏ ఒక మెసేజ్ పంపించింది కెర్నల్కి పంపించింది బీకి సెండ్ చేయమని. ఇక్కడ ఎవరికి సెండ్ చేయాలి అని ఏ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. వెంటనే కెర్నల్ ఏం చేస్తుందంటే ఆ మెసేజ్ బీకి ఫార్వర్డ్ చేస్తుంది. ఇది మెసేజ్ పాసింగ్లో. అదే షేర్డ్ మెమరీలో అయితే వెంటనే మెసేజ్ పాసింగ్ అనేది ఏ అనేది ప్రాసెస్ చేస్తుంది మెమరీకి. అదే మెమరీని బి కూడా షేర్ చేస్తుంది కాబట్టి వెంటనే ఇక్కడ నుండి ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది జరిగింది. ఏదర్ షేర్డ్ మెమరీ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ పాసింగ్ అయినా యూజ్ చేయొచ్చు. సో కెర్నల్ ఎప్పుడు వాడతాము అంటే ఒకవేళ మనం పంపించే డేటా కనుక క్రూషియల్ అయ్యి దానికి హయ్యర్ లెవెల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో కెర్నల్ వాడి మెసేజ్ పాస్ చేస్తూ ఉంటాం. సో ఏదర్ మెసేజ్ పాసింగ్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే షేర్డ్ మెమరీనైనా మనం యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షేర్డ్ మెమరీ. ఇక్కడ షేర్డ్ మెమరీని యూజ్ చేసుకొని మనకు ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారమ్మా. ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను ఇందాక మీకు చెప్పిన యాపిల్ ఐఫోన్ లేదా జీమెయిల్, మీరు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో జీమెయిల్ కనుక తీసుకున్నారనుకోండి, జీమెయిల్ కనుక తీసుకుంటే మనకి ఫ్రంట్ ఎండ్లో మనకి డిస్ప్లే చేసేది HTML పేజ్, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో సర్వర్ ప్రొడ్యూసరు, క్లయింట్ అనేవాడు కన్జ్యూమర్. క్లయింట్ సర్వర్ జీమెయిల్ కనుక తీసుకుంటే మనల్ని ఏమంటారంటే కన్జ్యూమర్ అంటారు. కన్జ్యూమర్ అంటే క్లయింట్. సో ప్రొడ్యూసర్ మన డేటాని ప్రొడ్యూస్ చేసేది ఎవరు, మనకు డేటాని మెయింటైన్ చేసేది కానీ డేటాని ప్రొడ్యూస్ చేసేది కానీ సర్వర్. సో వాళ్ళని ప్రొడ్యూసర్ అన్నారు. సాఫ్ట్వేర్ టెర్మినాలజీలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ప్రాబ్లంకి. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒక యాపిల్ ఐఫోన్ రిలీజ్ చేస్తున్నారు అంటే ఒక ఫోన్, ఏదైనా ఫోన్ అమ్మా, యాపిల్ కాకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారనుకోండి, మార్కెట్లోకి ఒక ఫోన్ వన్ ప్లస్ తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు వన్ ప్లస్లో డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి, 1+8, 1+9, 1+1 దగ్గర నుండి స్టార్ట్ అయింది, ఇప్పుడు 1+2, 1+3, 1+4, ఇప్పుడు 8 వచ్చింది. దానిలో టీ అని డిఫరెంట్ వర్షన్స్ వచ్చినాయి. సపోజ్ ఇప్పుడు 1+10 రిలీజ్ చేద్దాం అనుకున్నారనుకోండి, వాడు మార్కెట్లోకి ఎలా వెళ్తాడంటే 1+8లో డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయా, ఈజ్ దేర్ ఎనీ డ్రాబ్యాక్స్ ఇన్ 1+8, ఆ డ్రాబ్యాక్స్ అన్ని క్వశ్చనీర్ అంటారమ్మా. ఒక క్వశ్చనీర్ ప్రిపేర్ చేసి ఆ క్వశ్చనీర్ ఏం చేస్తారంటే
ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 100 మెంబర్స్ పీపుల్ కి పంపిస్తాడు. ఆల్రెడీ 1+8 ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి పంపిస్తాడు. అందులో క్వశ్చన్స్ ఏముంటాయి అంటే, మీరు 1+8 పెర్ఫార్మెన్స్ కి సాటిస్ఫై అయ్యారా, గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్, కొన్ని కామెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇన్ కేస్ ఇంకా మీరు ఏమైనా దీనిలో ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకుంటున్నారా, అదొకటి. దీనిలో ఏమైనా డ్రాబ్యాక్స్ ఐడెంటిఫై చేశారా, లేదా ఇంకా స్పీడ్ ఏమైనా ఇంక్రీజ్ కావాలా, ఇలాగా ఒక 100 క్వశ్చన్స్ లేకపోతే 20 క్వశ్చన్స్, ఆ ప్రోడక్ట్ను బట్టి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ 100 మెంబర్స్ ఎందుకు ఇస్తున్నారు, ఆల్రెడీ వీళ్ళు 1+8 వాడుతున్నారు, వీళ్ళ దగ్గర నుండి రిక్వైర్మెంట్స్ తీసుకుంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కనుక సాటిస్ఫై చేయగలిగితే మార్కెట్లో రిమైనింగ్ పీపుల్ని కూడా సాటిస్ఫై చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ప్రోడక్ట్ ఇచ్చి చెక్ చేయలేంగా, అందుకని వాళ్ళు పర్టికులర్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి క్వశ్చనీర్ పంపించి ఆ క్వశ్చనీర్లో నుంచి ఏం చేస్తారు, ఒక ప్రోడక్ట్కి డీటెయిల్స్ తీసుకుంటారు. ఇప్పుడు 1+10 మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే వాడు ఏం చేస్తారంటే, వాళ్ళ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఆ ప్రోడక్ట్ డెవలప్ చేసి, ఆ ప్రోడక్ట్ డెవలప్ చేసిన తర్వాత ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఒక 20-30 మెంబర్స్కి ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ ఇచ్చి ఆ ప్రోడక్ట్ని ఒక 1 మంత్ యూజ్ చేయమంటాడు. 1 మంత్ యూజ్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమంటాడు. సో అలాగ ప్రోడక్ట్ డెవలప్ చేసి ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళబోయే ముందే ఆ ప్రోడక్ట్ క్లయింట్కి, అంటే మన కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో ఆ కన్జ్యూమర్కి ఎలా కావాలి, ఆ కన్జ్యూమర్ నీడ్స్ ఏంటి, ఆ కన్జ్యూమర్ నీడ్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రొడ్యూసర్ అనేవాడు ఆ కన్జ్యూమర్ నీడ్స్కి రిలేటెడ్గా ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి. ప్రజెంట్ 5G మొబైల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. 5G టెక్నాలజీ ఆల్రెడీ డెవలప్ చేశారు. 5G మొబైల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. నేను ఇప్పుడు 3G మోడల్ రిలీజ్ చేశాను అనుకోండి, యూజ్ చేయమనుందా, లేదు. సో ప్రజెంట్ కన్జ్యూమర్కి నీడ్ ఏదైతే ఉందో ఆ నీడ్కి రిలేటెడ్గా మార్కెట్లో మొబైల్ ఫోన్ రిలీజ్ చేయాలి. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మొబైల్ ఫోన్ మెయిన్ పర్పస్ కాల్ సెండింగ్ రిసీవింగ్, ఓన్లీ అదే ఫంక్షనాలిటీతో బాగా స్పీడ్గా కాల్ సెండింగ్ స్పీడ్గా ఉంటుంది, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ నానో సెకండ్స్లోనే కాల్ కనెక్ట్ అయిపోయింది. ఒకవేళ మీరు కట్ చేసిన నానో సెకండ్స్లోనే కట్ అయిపోయింది అనుకోండి, సపోజ్ అలాంటి టెక్నాలజీ డెవలప్ చేశాడు. ఇంకా వాడి మధ్యలో కెమెరా లేదు, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమీ లేవు, గేమింగ్కి ఏం ప్రయారిటీ ఇవ్వలేదు, ఆ మోడల్ పర్చేజ్ చేస్తారు ఎవరైనా? ఎవరు పర్చేజ్ చేయరు. ఎందుకని, ఇప్పుడు అందరికీ మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ మొబైల్ ఫోన్ వాడేదే గేమ్లో ఆడుకోవడానికి, లేకపోతే కెమెరాలో పిక్చర్స్ తీసుకోవడానికి, రేర్ కేసులో మాత్రమే కాల్ సెండింగ్ అండ్ రిసీవింగ్. సో మార్కెట్లో కన్జ్యూమర్ నీడ్ ఏంటి, ఎక్కువ గేమింగ్కి ప్రయారిటీ ఇస్తున్నారు, లేకపోతే మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ నేను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈవెన్ ఇప్పటికిప్పుడు నా మొబైల్ ఫోన్ తీసుకుంటే 150 యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. ఇంకా కొంతమంది ఫోన్స్ తీసుకుంటే 200 యాప్స్, 300 యాప్స్. సో మనం వాడే ఆండ్రాయిడ్ ఫోన్లో 40,000 అప్లికేషన్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే హ్యాంగ్ అయ్యేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు యూస్ చేసే ర్యామ్ స్పీడ్. 32 GB ర్యామ్ కూడా, ర్యామ్ స్పీడ్ కూడా మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది. సో అలాంటప్పుడు 40,000 అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అలాంటి ఫెసిలిటీ కన్జ్యూమర్కి ఉంది. సో వాడు అలాంటి ఫోనే పర్చేజ్ చేస్తాడు. నోకియా ఫోన్ అమ్మ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. నోకియా మార్కెట్లో లేకుండా పోయింది. ఒక 5 ఇయర్స్ బ్యాక్ నోకియా నెంబర్ 1 ఆండ్రాయిడ్ ఎప్పుడైతే మార్కెట్లో బాగా పాపులర్ అయిందో, నోకియా ఫోన్ వాడు ఏం చేశాడంటే ఆండ్రాయిడ్ ఫోన్ల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా నాకు బ్రాండ్ వాల్యూ బాగుందని వదిలేశాడు. ఇప్పుడు మార్కెట్లో లేకుండా పోయాడు. ఒకప్పుడు మేము వాడేటప్పుడు 2007-2008 ఆ టైంలో నోకియాని మించిన ఫోన్ లేదు. 100 మంది ఫోన్లు పర్చేజ్ చేస్తే 80 మంది దగ్గర నోకియా ఫోన్లు ఉండేవి, 80 మెంబర్స్ దగ్గర. అంత బ్రాండ్ వాల్యూ మెయింటైన్ చేశాడు, అంత గుడ్ విల్ ఉంది. కానీ మార్కెట్లోకి ఏమైంది, ఎప్పుడైతే ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ అయిందో, వెనెవర్ ద ఆండ్రాయిడ్ కమ్స్ ఇన్ టు పిక్చర్ హీ డిడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఆండ్రాయిడ్ ఫోన్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ పాత జావా, పాత మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. అయ్యే మొబైల్ ఫోన్స్ రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత మార్కెట్లో ఆండ్రాయిడ్ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్లో ఆండ్రాయిడ్తో మైక్రోసాఫ్ట్ ఫోన్ వచ్చినా కానీ ఎంతమంది పర్చేజ్ చేస్తున్నారు, పర్చేజ్ చేయట్లేదు. సో అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ ఏం ఆలోచించాలి అంటే కన్జ్యూమర్కి మార్కెట్లో ఏది కావాలో అదే ఇవ్వాలి. సో ప్రెజెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటే ప్రెజెంట్ మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్స్ వాడుతున్నారు. మల్టిపుల్ ప్రాసెస్లు ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో మల్టిపుల్ ప్రాసెస్లు ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి
మన ప్రాసెసింగ్ ఆ రేంజ్ లో స్పీడ్ గా ఉండాలి కాబట్టి సో కంపల్సరీగా ప్రొడ్యూసర్ అనేవాడు హై ఎండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని రిలీజ్ చేయాలి. సో ఇప్పుడు మార్కెట్ లో కూడా హై ఎండ్ ఫోన్స్, హై ఎండ్ ఆపరేట్ ల్యాప్టాప్స్ కూడా మీరు పర్చేజ్ చేస్తే ల్యాప్టాప్ కంపల్సరీగా మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, ర్యామ్ స్పీడ్ ఎంత ఉంది. సో ఎప్పుడైనా ఎవరైనా నేనైనా కానీ కొత్త ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలంటే 16 GB ర్యామ్ ఉంటే బాగుండు, 32 GB ర్యామ్ ఉంటే బాగుండు. ఎందుకని లేటెస్ట్ 16 GB రన్ అవుతుంది, ఒక 10 రోజులు వెయిట్ చేసి 32 GB ర్యామ్ వచ్చింది కదా అని నేను పర్చేజ్ చేసుకుంటాను. ఎప్పుడైనా సరే మీరు ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలి అంటే లేటెస్ట్ వర్షన్ ఏంటి, లేటెస్ట్ వర్షన్దే పర్చేజ్ చేయండి అమ్మా, తక్కువకు వస్తుంది కదా అని చెప్పి. దానికి దీనికి 2-3 థౌజండ్ డిఫరెన్స్, ఎక్కువ ఉండదు. తక్కువ వర్షన్ పర్చేజ్ చేస్తే మీరు లేటెస్ట్లో ఉండరు. అఫ్ కోర్స్ మీరు ఇవాళ 32 GB ర్యామ్ పర్చేజ్ చేసిన తర్వాత ఒక 10 రోజుల్లోనే 64 GB రావచ్చు, కానీ ఉన్నంతలో మనం ఏం చేయాలి, లేటెస్ట్ పర్చేజ్ చేయాలి. మార్కెట్లో ప్రోడక్ట్ రిలీజ్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఏం ఆలోచించాలి, కన్జ్యూమర్ నీడ్స్ ఏంటి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్ ఈజ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో దట్ ఈజ్ కన్జ్యూమర్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్. దీనిలో 2 టైప్స్ ఉన్నాయమ్మా. అన్బౌండెడ్ బఫర్, 2 టైప్స్ ఆఫ్ బఫర్స్ కెన్ బి యూజ్డ్, అన్బౌండెడ్ బఫర్ అండ్ బౌండెడ్ బఫర్. బౌండెడ్ బఫర్ నథింగ్ బట్ ఏంటంటే, అన్బౌండెడ్ బఫర్ అయితే మీకు సైజ్ లిమిట్, బఫర్కి ఒక సైజ్ ఇస్తాం నార్మల్గా. అన్బౌండెడ్ బఫర్ అయితే దానికి సైజ్ లిమిట్ ఏమీ ఉండదు. మన ల్యాప్టాప్ తీసుకున్నారనుకోండి, మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాస్తున్నారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు బఫర్కి ఒక మెమరీ ఉంటుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ఈ సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, ఓ 10 KB బఫర్ అయితే 10 KB, ర్యామ్ అయితే ఒక 25 KB, లేదు మన హార్డ్ డిస్క్ అయితే 1 TB, ఇలాగా దానికి ఒక సైజ్ ఉంది. సో బౌండెడ్ బఫర్ అంటేనేమో మనం ఒక ఫిక్స్డ్ సైజ్ ఇస్తాము. అన్బౌండెడ్ బఫర్ అయితే ఫిక్స్డ్ సైజ్ అనేది ఉండదు. ద అన్బౌండెడ్ బఫర్ ప్లేసెస్ నో పర్టికులర్ లిమిట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద బఫర్. బఫర్ సైజులో లిమిట్ అనేది ఏమీ ఉండదు. ద కన్స్యూమర్ మే హ్యావ్ టు వెయిట్ ఫర్ న్యూ ఐటమ్స్, బట్ ద ప్రొడ్యూసర్ కెన్ ఆల్వేస్ ప్రొడ్యూస్ న్యూ ఐటమ్స్. ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడు కూడా న్యూ ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు, కన్స్యూమర్ అనేవాడు వెయిట్ చేస్తూ ఉంటాడు అన్బౌండెడ్ బఫర్లో అయితే. ద బౌండెడ్ బఫర్ అస్యూమ్స్ ఎ ఫిక్స్డ్ బఫర్ సైజ్. ఇన్ దిస్ కేస్ ద కన్స్యూమర్ మస్ట్ వెయిట్ ఇఫ్ ద బఫర్ ఈజ్ ఎంప్టీ. బఫర్ అనేది కనుక ఎంప్టీగా ఉంటే కన్స్యూమర్ కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే. అండ్ ద ప్రొడ్యూసర్ మస్ట్ వెయిట్ ఇఫ్ ద బఫర్ ఈజ్ ఫుల్. ఆల్రెడీ బఫర్ ఫుల్గా ఉంది అంటే ఎవరో ఒకళ్ళు కన్స్యూమ్ చేసుకున్నారు బఫర్ని, అంటే ఒక కన్స్యూమర్ బఫర్ని కన్స్యూమ్ చేసుకున్నాడు అంటే ప్రొడ్యూసర్ ఆ కన్స్యూమర్ బఫర్ని రిలీజ్ చేసేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిటింగ్ లేదు, ఇక్కడ ప్రొడ్యూసర్ వెయిట్ చేయట్లేదు. ఎందుకని వెయిట్ చేయట్లేదు, అన్బౌండెడ్ బఫర్ సైజ్ లిమిట్ లేదు కాబట్టి. మీరు ఆల్రెడీ కన్స్యూమర్ సైజ్ కన్స్యూమర్ న్యూ బఫర్లో ఉన్నా కానీ ప్రొడ్యూసర్ మళ్ళీ న్యూ ఐటమ్కి ఏం చేయొచ్చు, వెయిట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. బట్ ఇక్కడ ప్రొడ్యూసర్ మస్ట్ వెయిట్, ప్రొడ్యూసర్ ఇక్కడ రెండు కేసుల్లో అబ్జర్వ్ చేయండి అమ్మ. కన్స్యూమర్ అనేవాడు రెండు కేసుల్లో వెయిట్ చేస్తున్నాడు కన్స్యూమర్, బట్ ప్రొడ్యూసర్ ఇక్కడ వెయిట్ చేయట్లేదు. ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా వెయిట్ చేస్తున్నాడు, ఎందుకని బఫర్ సైజ్ ఫిక్స్డ్ సైజ్ కాబట్టి. ఆల్రెడీ ఆ మెమరీ అలొకేట్ అయితే మళ్ళీ ప్రొడ్యూసర్ వెయిట్ చేయాల్సిందే. బఫర్ ఎప్పుడైతే ఫ్రీ అయిందో అప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్ ఆ బఫర్కి అలొకేట్ అవుతాడు. దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ కోడ్. వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ దట్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. మెసేజ్ పాసింగ్ సిస్టమ్స్, చాట్ కమ్యూనికేషన్స్, ఈ పీపుల్ ఆల్రెడీ నో ఆల్ దీస్ థింగ్స్, అబ్జర్వ్. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్, సింక్రోనస్ ఆర్ అసింక్రోనస్ కమ్యూనికేషన్, ఆటోమేటిక్ ఆర్ ఎక్స్ప్లిసిట్ బఫరింగ్. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. డైరెక్ట్ కమ్యూనికేషన్, సపోజ్ ఫర్ ది సేక్ ఆఫ్ సెండింగ్ మనీ ఆర్ విత్ డ్రాయింగ్ మనీ, సో ఫర్ దట్ పర్పస్ సెండింగ్ ఆర్ రిసీవింగ్ మనీ, డైరెక్ట్ కమ్యూనికేషన్. వీ డైరెక్ట్లీ ఓపెన్ ద బ్యాంకింగ్ యాప్. సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ SBI బ్యాంక్, ఐ వాంట్ టు సెండ్ సమ్ మనీ టు సమ్ అదర్ పర్సన్. ఐఎమ్ డైరెక్ట్లీ లాగిన్ టు మై SBI అండ్ సెండ్ మనీ త్రూ మై యాడెడ్ అకౌంట్.
నేనైతే నా ఏదైతే నా అకౌంట్ లిస్ట్లో నేను యాడ్ చేసుకున్నానో ఆ పర్సన్కి డైరెక్ట్గా నా బ్యాంక్ అకౌంట్లో నుండి లాగిన్ అయ్యి నేను అమౌంట్ సెండ్ చేస్తాను. దట్ ఈస్ డైరెక్ట్ కమ్యూనికేషన్. ఆర్ ఎల్స్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్, ఏదో ఒక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ యూజ్ చేసి నేను అమౌంట్ సెండ్ చేస్తాను. ఆ సిచ్యువేషన్లో నేను నా బ్యాంక్ అకౌంట్తో లాగిన్ అవ్వాల్సిన నెసిటీ లేదు. నా బ్యాంక్ అకౌంట్తో లాగిన్ అయితేనేమో అది డైరెక్ట్ కమ్యూనికేషన్, అదర్ పేమెంట్ ఛానల్స్లో లాగిన్ అయి నేను పంపిస్తేనేమో అది ఇండైరెక్ట్. సింక్రనస్ ఆర్ అసింక్రనస్ కమ్యూనికేషన్, నేను అమౌంట్ సెండ్ చేసేటప్పుడు వాళ్ళని లైన్లో ఉండి మీరు వెయిట్ చేయండి, లైన్లో ఉండి నేను అమౌంట్ పంపించాను చెక్ చేయండి, అసింక్రనస్. సింక్రనస్ కమ్యూనికేషన్, సింక్రనస్ సింకింగ్లో ఉన్నాం. అసింక్రనస్ కమ్యూనికేషన్, వాళ్ళు ఆన్లైన్లో అవైలబిలిటీలో లేడు కానీ నేను అమౌంట్ సెండ్ చేసేసాను, తర్వాత ఎప్పుడైతే వాడు లాగిన్ అయ్యాడో అప్పుడు వాడు చూసుకుంటాడు. సింక్రనస్ అండ్ అసింక్రనస్ కమ్యూనికేషన్. ఆటోమేటిక్ ఆర్ ఎక్స్ప్లిసిట్ కమ్యూనికేషన్. ఆటోమేటిక్, ఆటోమేటిక్ కమ్యూనికేషన్ అంటే సపోజ్ నేను ఎవ్రీ మంత్ లోన్ పే చేయాలి, లోన్ పే చేయాలంటే నేను షెడ్యూలింగ్ చేసుకుంటాను, ఎవ్రీ మంత్ 10th ఈ టైంకి నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటాయి, మీరు అమౌంట్ ఇచ్చేసేసుకోండి. సో అదేంటి ఆటోమేటిక్, ఎవ్రీ మంత్ 10th రాగానే ఆటోమేటిక్గా నా లోన్ అకౌంట్కి నా అమౌంట్లోని డబ్బులు డిడక్ట్ అయిపోయి ఆ అకౌంట్కి వెళ్ళిపోతాయి. సో అలాగా కమ్యూనికేషన్ లింక్స్, డిజైన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెసేజ్ సిస్టమ్స్. డిజైన్ క్యారెక్టరిస్టిక్స్, 4 డిజైన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. నేమింగ్, సింక్రొనైజేషన్, బఫరింగ్, మెసేజ్ ఫార్మాట్. నేమింగ్, సపోజ్ చూడండి నేమింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్, గూగుల్ తీసుకున్నారనుకోండి. గూగుల్ ఒక వెబ్సైట్, ఎనీ వెబ్సైట్, గూగుల్, యాహూ, వాట్ ఎవర్ మేబీ ద వెబ్సైట్, లేదా మన కాలేజ్ వెబ్సైట్, ఒక వెబ్సైట్ తీసుకుంటే ఆ వెబ్సైట్కి కంపల్సరీగా మనం ఒక నేమ్ ఇస్తున్నాం. కానీ బ్యాక్గ్రౌండ్లో నార్మల్గా వెబ్సైట్కి ఏముంటుంది? ఐపీ అడ్రస్ ఉంటుందమ్మ. ఎనీ వెబ్సైట్, వాట్ ఎవర్ మేబీ ద వెబ్సైట్, ఇన్ బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ఐపీ అడ్రస్ ఓన్లీ, 192.168.45.1, వాట్ ఎవర్ మేబీ ద ఐపీ అడ్రస్. బట్ ప్రతిసారి ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకటైతే గుర్తుపెట్టుకుంటాం, రెండైతే గుర్తుపెట్టుకుంటాం, 10 గుర్తుపెట్టుకుంటాం. కానీ ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయమ్మా? మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ దేర్. సో అన్ని వెబ్సైట్లు మన నెంబరింగ్తో గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. అందుకని ఏం చేసామంటే దానికి నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్కి ఒక నెంబరింగ్ ఇచ్చాం. అలానే మనం ఏదైనా ఒక ప్రాసెస్ క్రియేట్ చేస్తే ఆ ప్రాసెస్కి ప్రాసెస్ ఐడితో పాటు ప్రాసెస్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఎవ్రీ టైము జైల్లో ఖైదీని పిలిచినట్టు రోల్ నెంబర్తో పిలవలేము. సో కొన్ని కొన్నిసార్లు నేమ్తో కూడా పిలవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో అందుకని అలాంటి సిచ్యువేషన్లో మనం నేమ్ యూజ్ చేస్తూ ఉంటాం. కమ్యూనికేషన్ సెండ్ చేసేటప్పుడు నేమ్ అనేది ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఇలాగా డైరెక్ట్ కమ్యూనికేషన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మెసేజ్ పాసింగ్ అబ్జర్వ్ చేయండి. కావాలంటే మెసేజ్ పాస్ చేసేటప్పుడు డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఏం చేస్తున్నాము అంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, మెసేజ్ని సెండ్ చేస్తున్నాం. డైరెక్ట్ కమ్యూనికేషన్, ప్రాసెస్ పి, ప్రాసెస్ ఎం, 2 ప్రాసెస్లు ఉన్నాయి. సెండ్ మెసేజ్, కమ్యూనికేషన్ లింక్, సెండ్ ఎం కామా మెసేజ్. సెండ్ ఎం కామా మెసేజ్ అంటే ఎం అనే పర్సన్కి, ఎం అనే ప్రాసెస్కి నేను మెసేజ్ సెండ్ చేస్తున్నాను. ఏ మెసేజ్ సెండ్ చేస్తున్నానో మెసేజ్లో ఉంటుంది. తర్వాత సెండ్ ఎం కామా, ఎం అనేవాడు ఎవడమ్మా? రిసీవర్. ఎవరికి నేను మెసేజ్ సెండ్ చేస్తున్నాను? ఎం అనే ప్రాసెస్కి సెండ్ చేస్తున్నాను. సో మెసేజ్ సెండ్ అయింది. రిసీవర్ దగ్గరికి వెళ్ళేసరికి రిసీవ్ ఫంక్షన్ ఎలా ఉందో చూడండి. రిసీవ్, రిసీవ్ దగ్గర పి. ఎక్కడి నుండి మీకు మెసేజ్ వచ్చిందమ్మా? పి అనే ప్రాసెస్ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. సో ఇక్కడ సెండర్ ఎవరు? పి. సో రిసీవర్ దగ్గర ఉన్నప్పుడేమో సెండర్ నేమ్ ఇస్తున్నాము, సెండర్ దగ్గర ఉన్నప్పుడేమో రిసీవర్ నేమ్ ఇస్తున్నాము, మెసేజ్ మాత్రం సేమ్. మనం ఏదైతే మెయిల్ పంపించామో ఆ మెయిల్ వెళ్ళిద్ది కానీ ఇంకో మెయిల్ వెళ్ళిద్దా? వెళ్ళదు. సో మెసేజ్ అయితే సేమ్. కాకపోతే సెండర్ దగ్గరేమో రిసీవర్ నేమ్ ఇస్తున్నాము, రిసీవర్ దగ్గరేమో సెండర్ నేమ్ ఇస్తున్నాము. సింపుల్, మొబైల్ ఫోన్తో కాల్ చేస్తున్నాం. మొబైల్ ఫోన్తో కాల్ చేసేటప్పుడు నేను రింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాను? నేను ఎవరికైతే రింగ్ చేస్తున్నానో వాళ్ళ నెంబర్ టైప్ చేస్తే వాళ్ళ నేమ్ ఉంటుంది నా దగ్గర, వాళ్ళ నేమ్ డిస్ప్లే అయ్యింది. వాళ్ళు రిసీవ్ చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఏం డిస్ప్లే అయ్యింది? నా నేమ్ డిస్ప్లే అయ్యింది. సింపుల్, దిస్ ఈజ్ డైరెక్ట్ కమ్యూనికేషన్. ఇండైరెక్ట్ కమ్యూనికేషన్లో ఏం జరిగింది అంటే మధ్యలో ఒక మెయిల్ బాక్స్ ఉంటుందమ్మ, ఒక మెయిల్ బాక్స్ పంపించుకుంటాం. సో ఇక్కడ ప్రాసెస్ పి ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్ కమ్యూనికేషన్, డైరెక్ట్గా ఎంకి మెసేజ్ పంపించట్లేదు, బి అనే ఒక మెయిల్ బాక్స్కి మెసేజ్ పంపిస్తుంది. బి దగ్గర మెయిల్ బాక్స్కి మెసేజ్ ఉంది, బి దగ్గర మెసేజ్ ఉంది, బి ఎవరికి పంపించాలి? ఎంకి పంపించాలి. సో ఇక్కడ కామన్ ఏంటమ్మా? మెయిల్ బాక్స్ బి.
మెయిల్ బాక్స్ దగ్గర నుండి మెసేజ్ వెళ్తుంది. ఎవరు మెసేజ్ పంపించారో తెలియదు, కానీ మెసేజ్ అయితే రిసీవ్ అవుతుంది. సో ఇది ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. ఒక్కొక్కసారి మనం ఇండైరెక్ట్ కమ్యూనికేషన్, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ అయిందమ్మా, అంతా బాగుంటే వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. సో వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా మధ్యలో ఏం చేస్తామంటే, వీడు ఒకడికి చెప్తాడు వాడు నాతో మాట్లాడమని చెప్పు, సో అండ్ సో ప్రాబ్లం వచ్చింది మాట్లాడట్లేదు. సో ఇండైరెక్ట్ కమ్యూనికేషన్, ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాం. సో ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు మీడియేటర్ వస్తాడు. ఈ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ వల్ల ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చమ్మా. మీరు ఒకటి చెప్తారు, వాడికి ఇంకోటి అర్థమైంది, వాడు అక్కడ కన్వే చేసేటప్పుడు ఇంకోటి కన్వే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అలా జరగదు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ప్రూఫ్లో వెళ్ళిద్దమ్మా. సో సిస్టంలో అలా జరగదు, కాకపోతే మనం ప్రాక్టికల్గా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం రియల్ టైంలో అంతే. ఇండైరెక్ట్ కమ్యూనికేషన్, సింక్రనైజేషన్, సో ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టుమారో. టిల్ నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ.